ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తపస్సు కాల మొదటి మంగళవారము నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును మొదటి పట్టణము యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి ఎచ్చటికిని మరలిపోక భూమిని తడిపి దానిమీద పైరును మొలపించి పంట పండించునో ఆ రీతిగానే నా నోటి నుండి వెలువడి వాక్కు కూడా ఉండును అది నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును నేను ఉద్దేశించిన కార్యమును సాధించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనము వరకు అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు అట్లు చేసినా గాని దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు కాబట్టి వలె మీరు మెలగరాదు మీకేమి కావలిను మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు మీరిట్లు ప్రార్థింపుడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పవిత్ర పరపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక నేటికి కావలసిన మా అనుదిన భోజనమును మాకు దయచేయము మా యుద్ధ అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపు మమ్ము శోధనలు చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపు పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక